అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఎప్పుడెప్పుడో షూటింగ్ మొదలైంది కానీ ఆ సినిమా ఎవరికీ గుర్తే లేదు ఇక ప్రమోషన్ కూడా వేస్ట్ అనుకున్నారో ఏమో కానీ అసలు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాని ఎప్పుడు కంప్లీట్ చేశారు ఎప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేశారు ఎప్పుడు ప్రమోషన్ చేశారు చడిచప్పులు లేకుండా నేడు నవంబర్ ఎనిమిదిన థియేటర్స్లో రిలీజ్ అయింది కార్తికేయ సినిమాతో వంద కోట్ల క్లబ్ హీరోల్లో చేరిన లక్కీ హీరో నిఖిల్ సినిమాకి జీరో బుకింగ్స్ రావడంతోనే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో రిజల్ట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు సినిమా అంటే కథే కీలకం ఈ సినిమాకి కథతో పాటు అన్ని లోపాలే రిషి తారా తులసి మధ్య ముక్కోనపు ప్రేమ కథ లాంటి కథ ఇది ఇందులో థ్రిల్లర్ డ్రామాని కూడా ఇరికించారు రిషి రేసర్ కావాలని కళ్ళకంటాడు ఆ ప్రయత్నంలో ఉండగా తారాను తొలి చూపులోనే చూసి ప్రేమలో పడతాడు ఆమె కూడా ఇతన్ని ప్రేమిస్తుంది కానీ ఇద్దరి మధ్య మిస్కమ్యూనికేషన్ వల్ల ప్రపోజ్ లేకుండానే బ్రేకప్ అవుతుంది ఆ బాధలో ఉన్న రిషి తన లక్ష్యం కోసం లండన్ వెళ్తాడు అక్కడ మనోడికి తులసి పరిచయం అవుతుంది ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్తాడు అయితే చివరి క్షణంలో ఆ పెళ్లిని తప్పించుకుని వెళ్ళిపోతుంది తులసి సీన్ కట్ చేస్తే రిషి తారలు మళ్ళీ లవ్ ట్రాక్లోకి వస్తారు ప్రపోజ్ చేసుకునే టైంకి మళ్ళీ తులసి ఎంట్రీ ఇస్తుంది తారా ముందే రుషికి ఐ లవ్ యూ చెప్పడంతో తారా మళ్ళీ రిషికి దూరం అవుతుంది ఇక తులసి రిషి గదిలో శవంగా కనిపిస్తుంది ఆమె తులసి కాదు చుంబన అని తెలుసుకుంటాడు రిషి ఆ చుంబన లండన్ డాన్ అయిన బద్రీనారాయణ దగ్గర ఐదు వందల కోట్ల విలువ చేసే డివైజ్ని కొట్టేస్తుంది దాన్ని కాపాడుకునే ప్రయత్నంలోనే మళ్ళీ రిషికి దగ్గరవుతుంది అసలు తులసి ఎవరు చుంబన ఎవరు ఆ ఐదు వందల కోట్ల విలువ చేసే డివైన్ ఎలా మిస్ అయింది అది ఎవరికి దొరికింది చివరికి తారా రిషులు ఏమయ్యారు అన్నదే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అసలు కథ కథ వింటేనే ఇదేం కదరా బాబు అనేటట్టుగా అనిపించవచ్చు కథ వినేవాళ్ళకే ఇలా ఉంటే థియేటర్స్లో సినిమా చూసే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణం రిజల్ట్ ముందే ఊహించారో ఏమో కానీ అసలు రిలీజ్ రోజు ఫస్ట్ షోకి మీడియా వాళ్ళు తప్ప బయట వాళ్ళు లేనే లేరు వంద కోట్ల హీరో అని గొప్పలు చెప్పుకున్న సింగిల్ ఎక్స్ప్రెషన్ హీరో నిఖిల్ అయితే ఒకే ఎక్స్ప్రెషన్తో సినిమా మొత్తం లాక్కొచ్చేశాడు నవ్వినా ఏడ్చినా యాక్షన్ సీన్ అయినా రొమాంటిక్ సీన్ అయినా తనకి వచ్చిన ఒకే ఒక్క ఎక్స్ప్రెషన్తో చిరాకు తెప్పించాడు మొహంలో ఏమాత్రం హావబాలాలు పలికించలేకపోయాడు దర్శక సుధీర్ వర్మ కథ ఏం చెప్పి ఒప్పించాడో ఏమో లేదంటే మిత్రుడే కథ అని కథ వినకుండానే ఓకే చేశాడో ఏమో కానీ అసలు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కథ ఇది అని చెప్పడానికి లేకుండా పోయింది సత్య సుదర్శన్ ఈ ఇద్దరు కమేడియన్లు కథ చెప్పడం మొదలు పెడతారు రెండేళ్ల ముందుకు నాలుగేళ్లు వెనక్కు అంటూ కథను చెప్పడంతోనే అటు ఇటు తిప్పుతుంటారు ముందుకు వెళ్ళినా వెనక్కి వెళ్ళినా ఫలితం మాత్రం శూన్యం అసలు కథ మొదలు పెడతాడా అని ఎదురు చూసేసరికి ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ పడుతుంది పోనీ అదేమైనా గొప్పగా ఉందా అంటే సినిమా చూస్తుంటే టైం పాస్ కావడం లేదా పోయి పాస్ పోసుకొని రండి అన్నట్టుగానే ఆ ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది పోనీ సెకండ్ హాఫ్ అయినా ఆసక్తికరంగా ఉంటుందా అంటే చచ్చి చెడి రెండు గంటలు రెండు నిమిషాలు నిడివి కాబట్టి ఆ నిడివికి తగ్గట్టుగా సీన్లను పేర్చుకుంటూ పోవాలి కాబట్టి అన్నట్టుగా ఏమాత్రం కథా కథనాలతో సంబంధం లేకుండా సీన్లను పేర్చుకుంటూ పోయారు తలా తోకాలేని సీన్లతో చిరాకు తెప్పించారు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అసలు ఏం జరుగుతోందో ఏం చెప్పాలనుకుంటున్నారా బాబు అనే గందరగోళంలో పడేశారు పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్న ఏంటంటే అసలు ఈ కథను లండన్లో తీయాల్సిన అవసరం ఏంటో హైదరాబాద్లో కానీ అనకాపల్లిలో కానీ తీసిన నిర్మాతకి డబ్బులైనా మిగిలేవి అనేటట్టుగా అనిపిస్తుంది కథలో కంటెంట్ లేనప్పుడు హీరోలో విషయం లేనప్పుడు లండన్ వెళ్తే ఎంత వెళ్ళకపోతే ఎంత స్వామిరారా చిత్రంతో దర్శకుడిగా నిరూపించుకున్న సుధీర్ వర్మ తన మిత్రుడైన తోనే మళ్ళీ హిట్ కొట్టాలని బొక్కబోర్లా పడ్డారు కథ కథనం మాటలు ఏదో డైలీ సీరియల్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది స్వామిరారా ఓ బొమ్మ కోసం అయితే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా ఐదు వందల కోట్ల డివైస్ కోసం మిగతాదంతా సేమ్ టు సేమ్ అనడానికి కూడా లేదు స్వామిరారా సినిమాలో నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఆసక్తి ఉంటుంది ఈ సినిమా మాత్రం ఎప్పుడు అయిపోతుందా అనే నిరాసక్తి ఉంటుంది దీనికి తోడు నిఖిల్ సినిమా మొత్తం సింగిల్ ఎక్స్ప్రెషన్తోనే చిరాకు తెప్పించాడు ఇక యాక్షన్ సీన్లలో అయితే మరీ దారుణం ఓ ఫైట్ సీన్లో బెంచ్పై ఒక వ్యక్తి కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు ఆ పేపర్ని తీసుకుని గుండ్రంగా చుట్టి దాంతో విలన్నను ఎగిరిపడేటట్టు కొట్టేస్తాడు మన హీరో ఇంకోసారి ఓ మహిళ మెడలో చైన్ లాక్కొని స్పోర్ట్స్ బైక్పై ఇద్దరు పారిపోతుంటే మన హీరో గారు స్కూటీపై వెళ్ళి వాళ్ళను వెంటాడి పట్టేసుకుంటాడు ఆ స్కూటీ కూడా మన హీరోయిందే ఇలాంటి లాజిక్ లేని సీన్లు సినిమాలో బోలెడున్నాయి సప్త సరాగాలు దాటి చిత్రంలో మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్న రుక్మిణి వసంత్కి తెలుగులో ఇదే డైరెక్ట్ ఫిలిం అయితే అబ్బా ఏం చేసిందిరా అని అనడానికి కథలో స్కోపే లేదు ఉన్నంతలో బాగానే చేసిందంతే అందంగా కనిపించింది దివాన్షి కౌశిక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో పర్వాలేదు సత్యాలాంటి ఎనర్జెటిక్ కమేడియన్ ఉన్నా ఉపయోగం ఏం లేదు అన్నట్టుగా సరిగా వాడుకోలేకపోయారు దర్శకుడు లండన్లో డాన్గా జాన్ విజయ్ ని విలక్షణ పాత్రలో చూపించాలనే ప్రయత్నం చేసిన బెడిసి కొట్టింది అతనికి నమ్మిన బంటుగా ఉన్న అజయ్ మున్నా పాత్రలో కాస్త పర్వాలేదు ఇక కమేడియన్లుగా సత్య సుదర్శన్ వైవా హర్ష లాంటి వాళ్ళు ఉన్న నవ్వులు పండలేదు టెక్నికల్ పరంగా చూస్తే లండన్లో డబ్బులు కుమ్మరిచ్చి చిత్రీకరించారు కాబట్టి సినిమాకి రిచ్నెస్ వచ్చింది రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు సాంగ్స్ పరంగా ఈ పాట బాగుంది ఈ పాట పిక్చరైజేషన్ బాగుందే అనటానికి ఒక్కటంటే ఒక్కట్లేదు పాట వస్తే చాలు అబ్బో మళ్ళీ పాట వచ్చేసిందా అనే ఫీలింగ్ వస్తుంది ఇక ఫైట్స్ అయితే మరీ దారుణం పాత సినిమాల్లో నేను కొరత నువ్వు ఎగిరిపడు అనేటట్టుగా ఉన్నాయి సన్నీ ఎంఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ భరించడం కూడా కష్టంగా అనిపించింది చివరికి ఏం చెప్పాడంటే చెప్పడం కాదు థియేటర్లో పరిస్థితి ఏంటో ఈ ఫోటో చూస్తే మీకే అర్థమైపోయింది